విశేష ప్రేక్షక అభిమానులకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ఈ నాలుగు ఎపిసోడ్స్ లో చివరి వరకు చూసి మానవ జన్మ రహస్యం అనే పరమార్థాన్ని మీరు గ్రహించాలని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్నాను ఈ రోజు మీ కొరకు నియమింపబడినటువంటి దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం నేను రహస్యమందు పుట్టిననాడు అని ప్రారంభిస్తున్నాడు దేవుడు మానవ జన్మ రహస్యం అంటున్నాడు మానవ జన్మ రహస్యం అన్న పదానికి ఈ రోజు ప్రపంచం నవ్విపోవచ్చు మనిషిని పుట్టక హాస్పిటల్లో గాని ఇంటి దగ్గర గాని వాళ్ళ జన్మను బట్టి వాళ్ళ పుట్టిన నాట తేదీని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు ఈ రోజు నేను పుట్టాను అని కానీ దేవుడు తన గ్రంథములో మానవ జన్మ రహస్యము అంటున్నాడు శాస్త్రీయంగా ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే తండ్రి నుండి ఒకసారి తల్లి కలయిక తల్లితో కలయికలో కొన్ని లక్షల కణాలు తల్లిలోనికి వెళ్తాయి వెళ్ళిన ప్రతిసారి బిడ్డలు పుట్టుకొస్తారు అన్నది అది సత్యం కాదు కారణం వివాహమైన అనేక మంది దంపతులు సంవత్సరాలుగా కాపురాలు చేస్తున్న ఈనాటికి బిడ్డలు పుట్టకపోవటం అనేది జగమెరిగిన సత్యం కారణం మనుషుడు పుట్టటం అనేది దేవుని సంకల్పమే తప్ప మానవ జ్ఞానం మాత్రం కాదని మీరు తెలుసుకోవాలి శాస్త్రం లేక మానవ జ్ఞానం శాస్త్రాన్ని ఆధారం చేసుకొని క్రమము తప్పితే అది అక్రమం అవుతుంది తప్ప క్రమము కాలేదు బైబిల్లో వివరించిన ప్రతి మాటను మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్పినవి ఎంత వాస్తవాలో ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం సహజంగా ఈ లోకంలో స్త్రీలు కంటారు అనే భావన ప్రపంచంలో ఉంది కానీ అది తప్పు అని ఈరోజు మీ ముందు బైబిల్ను బట్టి చెబుతున్నాను ప్రతి జన్మకు కారణం తండ్రి అవుతాడే తప్ప తల్లి కాలేదు కారణం తల్లి గర్భము నుండి నేను పుట్టినది నా పుట్టిన తేదీ అని ప్రపంచం నిర్ణయించినప్పుడు నా తండ్రిలో నుంచి నా తల్లిలోనికి వచ్చి 9 నెలలు నా తల్లి గర్భములో నేను ఉన్నానన్న సంగతి ఈరోజు ప్రతి మనిషి మరిచిపోతున్నాడు కారణం నేను నా తండ్రి నుండి నా తల్లిలోనికి వచ్చి 9 నెలలు గడిచింది అన్నమాట 9 నెలలు తరువాత నా తల్లి గర్భము నుండి బయటికి వచ్చినప్పుడు నా పుట్టిన తేదీని ప్రపంచం నిర్ణయిస్తుందే తప్ప నా తండ్రి నుండి నా తల్లిలోనికి వచ్చిన దినం మాత్రం ప్రపంచానికి అర్థం కాదు ప్రియమైన సోదర సోదరీమణులారా ఈరోజు మనల్ని కంటున్నది తండ్రులు అని చెప్పటానికి మీ ముందు బైబిల్ని బట్టి ఎంతో గర్వపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథాన్ని కానీ మనం పరిశీలిస్తే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను కారణం తండ్రులు కంటున్నట్టుగా ఈరోజు బైబిల్లో మనం చూస్తున్నాం మనలను తండ్రులు కంటున్నట్టుగా చూస్తున్నాం అదేవిధంగా లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనాలను గాని మనం పరిశీలిస్తే 7వ వచనాన్ని ఒక్కసారి మీరు బైబిల్ విప్పి చూస్తే అక్కడ ఒక మహా ఉన్నతమైనటువంటి మాట వ్రాయబడింది అదేమని కేనాను ఎనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ప్రతి మగవారు కూడా జన్మనిస్తున్నారు బిడ్డలకు అన్న వాస్తవాన్ని శాస్త్రానికి ముందే బైబిల్లోని వివరణ మీరు దీనిని బట్టి చూడగలరు కనుక ప్రియులారా దేవుని పిల్లలైన భూమి మీద ఉన్న మనుషులంతా తండ్రికి జన్మించిన వారు అనగా తండ్రికి పిల్లలు అన్న వాస్తవాన్ని రుజువుపరుచుచున్నది అదేవిధంగా ఈరోజు మనకు తండ్రులే జన్మకర్తలు అని
వారిని బట్టే మనం ఉద్భవించుచున్నామన్న వాస్తవాన్ని గ్రహించవచ్చు. ఉదాహరణకు మనం ఆలోచిస్తే మన బిడ్డలను స్కూలుకు తీసుకొని వెళ్ళినప్పుడు డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అని బిడ్డ పేరు తర్వాత కుమారుని పేరు తర్వాత లిఖిస్తూ ఉంటాం. సన్ ఆఫ్ అని తండ్రి పేరునే తప్ప తల్లి పేరును ఎక్కడా మనం వ్రాయించం. దీనిని బట్టి మనం ఆలోచిస్తుంటే మనమంతా తండ్రి నుండి జనించిన వారము అని. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం అనంతరము వారిరువురు కలుసుకున్న తరువాత వారి దాంపత్యంలో అనగా మొదటి రాత్రినే మనం ఆలోచిస్తే పురుషునిలో నుండి లక్షలాది కణాలు తల్లిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి స్త్రీలోకి. ఆ లక్షలాది కణాలు ఒక్కొక్క కణము ఒక్కొక్క జీవము అని మనం చెప్పుకోవచ్చు సులువుగా. అయితే ప్రవేశించిన కళా కణాలన్నిటికీ తల్లి నుండి విడుదలైన అండంలో చోటుండదు. ఒకవేళ ఆ దినం తల్లి నుండి అండమే రానియడల తండ్రి నుండి ప్రవేశించిన లక్షలాది కణాలు నేల రాలిపోవాలే తప్ప ఏ ఒక్కరికి జన్మ అన్నది ఆ క్షణాన్న జరగదు. కనుక ఒక మనిషి భూమి మీదకి రావాలన్నా ఒక ఆకారం భూమి మీద నిలవాలన్నా తల్లిలో సంభవించినటువంటి లేక అండంతో తండ్రి నుండి వచ్చిన లక్షలాది కణాలలో ఏ ఒక్క కణానికో ఫలదీకరణం చెందుతుందే తప్ప అన్ని కణాలు ఫలదీకరణం చెందవు. అలాగో కలుసుకున్న ప్రతిసారి వారిలో ఫలదీకరణం చెందుతుంది అన్నది కూడా వాస్తవం కాదు. దేవుని పిల్లలారా, ఒక మనిషికి ఆకారం లేదా మానవ జన్మ మానవ ఆకార ఆవిర్భావం జరగాలి అంటే అది దేవుని సంకల్పం మేరకే జరుగుతుంది తప్ప మనుషుడు అనుకునుట వలన కానీ లేక వైద్య శాస్త్రం తలంచటం వలన కానీ లేక మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఒక బిడ్డకు జన్మం జరగదు లేక ఒక మనిషికి ఈ మానవ ఆకారం రాదు అన్నది ఇక్కడ వాస్తవంగా తెలుస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో మీకు ఒక మహోన్నతమైన విషయాన్ని గుర్తు చేయాలని ఆలోచిస్తున్నాను. అదేంటంటే ఎండాకాలంలో ఫలించే వృక్షాలలో మామిడి చెట్టు ఒకటి. ఈ మామిడి చెట్టుకి ఈ కాలాన్ని ఈ కాలంలో చూస్తే కోటాను కోట్ల పువ్వులు ఒక వృక్షానికి పుట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇలాగూ ఒక మామిడి చెట్టుకు పూసిన పువ్వు లేక కోట్ల సంఖ్యలో ఉన్న పువ్వు అంతా కాయలుగా లేక పిందులుగా మారదన్నది వాస్తవం. దేవుని పిల్లలారా, ఈ కోట్లాది సంఖ్యలో పూసిన మామిడి పువ్వు నేల రాలిపోవటం ప్రకృతి వైపరీత్యాల వలనో పక్షుల వలనో కొన్ని రకాల జంతువుల వలనో ఆ పువ్వు నేల రాలిపోవటం మనం గమనిస్తాం. అలాగే నేల రాలిపోగా నేల రాలిపోగా కోట్లాది పువ్వులలో ఏ తక్కువ పువ్వులు మాత్రమే పిందులుగా మారటం మనం మామిడి చెట్లలో గమనించగలం. అలాగూ కోట్లాదిగా పూసినటువంటి పువ్వు నేల రాలిపోగా వేలాదిగా మాత్రమే పిందులు ఆ వృక్షానికి మిగులుతాయన్నది జగమెరిగిన సత్యం. దేవుని పిల్లలారా, అలాగైతే మిగిలిన వేలాది ఈ పిందులు కూడా పళ్ళుగా లేదా కాయలుగా మారతాయన్నది కూడా మీకు తెలుసు. ఇవన్నీ మారవు. వందల సంఖ్యలో మాత్రమే ఈ పిందులు కాయలుగా మారుతూ ఉంటాయి. ఇలాగూ కోట్ల సంఖ్యలో పువ్వు పుట్టింది, వేల సంఖ్యలో పిందులు మిగిలాయి, వందల సంఖ్యలో కాయలు పళ్ళుగా మారుతాయి. ఇది వాస్తవం. ఇది వృక్షశాస్త్రం. అలాగే మానవ జీవితంలో శరీర ధర్మశాస్త్రాన్ని కానీ మనం గమనిస్తే ఒక తండ్రిలో నుండి వెలువడిన లక్షలాది కణాలు తల్లిలోనికి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించిన లక్షలాది కణాలలో తల్లి అండం విడుదలైనప్పుడు ఏ ఒక్కటి మాత్రమే తల్లి అండంతో ఫలదీకరణం చెందుతుంది లేదా ఎక్కడో ఎప్పుడో రెండు కణాలు ఫలిస్తూ ఉంటాయి లేదా మరొక చోట ముగ్గురు పిల్లలు మరొక చోట నలుగురు పిల్లలు లేదా ప్రపంచవంతంలో ఒక ఆమెకు ఐదుగురు బిడ్డలు పుట్టడం కూడా మనం చూసాం. అనగా ఆ రోజు ఫలించినటువంటి ఆ అండం ఫలదీకరణం చెందటం వలన ఒక బిడ్డ జన్మకు కారణమైంది అని వాస్తవం మనకిక్కడ కనబడుతూ ఉంది. ప్రియులారా, మానవ జన్మ ఒక అద్భుతమైన జన్మ. ఇది పరమ రహస్యం. నీవు పుట్టుక నేను పుట్టుక అన్నది మన ఆలోచన మేరకు జరగలేదు, తల్లిదండ్రుల కోరిక మేరకు జరగలేదు లేక మరే ఇతర కారణాల వల్ల మానవ జన్మకు కారణం జరగలేదు. ఇది కేవలం దేవుని వలన మాత్రమే, దేవుని కార్యం మాత్రమే అని బైబిల్లో రాయబడింది. అదే
కీర్తన గ్రంథములో 139వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక అపూర్వమైనటువంటి మాట వ్రాయబడినది. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. కనుక అంతరింద్రియాలను కలుగజేసిన వాడు దేవుడని, తల్లి గర్భమందు నన్ను నిర్మించినది సాక్షాత్తు దేవుడే అని బైబిల్లో ఎంత చక్కగా వ్రాయబడినదో చూడండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని దేవుడు అంటున్నాడు. దేవుడు తన భక్తుని చేత వ్రాయిస్తున్నాడు. దేవుని పిల్లలారా, తండ్రి నుండి వెలువడిన లక్షలాది కణాలలో ఒక కణం మాత్రమే తల్లి అండంతో ఫలదీకరణం చెందుతుందన్నది వాస్తవం. అయితే మిగిలినటువంటి లక్షలాది కణాలు ఏమవుతున్నాయని మీరు ఆలోచిస్తే అవి నేలరాలిపోతూ ఉన్నాయి. అయితే రాలిపోతున్న లక్షలు కోట్ల సంఖ్యలో ఉన్న నేలరాలిపోయిన కణాలలో నీవు నేను ఉండకుండా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మాట్లాడడానికి నేను, ఈ ప్రోగ్రాంని చూడడానికి మీరు ఉండడానికి కారణం మనతో పాటే తండ్రి నుండి వెలువడిన కోటాను కోట్ల కణాలు భార్యాభర్తలైన మన తల్లిదండ్రుల జీవితాలలో నేల రాలిపోయాయన్నది నిజమైతే, ఆ రాలిపోయిన కోట్లాది కణాలలో నీవు నేను ఉండకుండా ఈరోజు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి కానీ, దేవుని మహాకార్యక్రమాలు చూడటానికి కానీ, చేయటానికి కానీ మనం ఉన్నామన్నది వాస్తవం. ఇది దేవుని సంకల్పం. మానవుని ఆలోచన మేరకు ఇది జరగలేదు, కానీ దేవుని సంకల్పం మేరకే మన కణం ఫలదీకరణం చెంది అండంగా మారి దేవుని దృష్టిలో ఉన్నదని అనుటకు అదే గ్రంథములో అదే అధ్యాయంలో 16వ వచనాన్ని దయచేసి ఒకసారి మీరు బైబిల్ విప్పి చూడండి. నేను 16వ వచనం, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. దేవుని పిల్లలారా, మానవుని ఆయుష్కాలం లేక మానవుని దేహం లేక శరీరం యొక్క ఆయుష్కాలము దేవుడు తన గ్రంథములో వ్రాయించుకున్నాడు, వ్రాసుకున్నాడు అని, వ్రాయబడిన దానిని బట్టి మానవ జన్మ అన్నది భూమి మీద జరుగుతున్నది అని బైబిల్లో చక్కగా విశదీకరించి వ్రాయబడిన వాస్తవాన్ని ఈ 16వ వచనంలో మీరు చూస్తున్నారు. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అని వ్రాయబడినది. ఎవరైతే వ్రాయబడి ఉన్నారో, ఎవరి కొరకైతే వ్రాయబడి దేవుని జీవ గ్రంథములో వ్రాసుకున్నాడో దేవుడు, వారు మాత్రమే భూమి మీద మానవులుగానో లేక దేవుని పిల్లలుగానో పిలువబడుతూ ఉద్భవించుచున్నారు అన్నది ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకోవలసిన ఒక ప్రత్యేకమైన అంశముగా గుర్తించి మీ బ్రతుకు కాలమంతా మరువ రానిది, జ్ఞాపకముందుంచుకున్నది, వ్రాసుకోవలసినదిగా ఉన్నదిగా మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు మీరు చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తండ్రి అనగా దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలనే ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా అంటే ఎప్పుడు అని మీరు అనుకుంటున్నారేమో, కిందకు చూడండి, ఎంత ముందుగా మనలను తనకు కావాలని నిర్ణయించుకొని తన గ్రంథమందు వ్రాసుకున్నాడు అన్నది. ఇందాక మీరు చదివింది తన గ్రంథమందు పిండముగా ఉన్నప్పుడే మనం ఆయన గ్రంథములో లిఖింపబడి ఉన్నామన్న సంగతిని మీరు ఇందాక చూశారు. ఇక్కడ చూస్తే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అనగా జగత్తు ఎప్పుడు పుట్టింది అని శాస్త్ర ప్రపంచాన్ని ఒకవేళ మనం అడిగితే బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారంగా ఒక కాస్మాలజిస్టు చెప్పే వివరణ ఏంటంటే, 1500 కోట్ల సంవత్సరాల క్రితం జగత్తు పుట్టినది అని
ఒక కాస్మాలజిస్ట్ చెబుతాడు, దానిని బట్టి ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలే అయితే నీవు కావాలని దేవుడు కోరుకున్నది జగత్తు పునాది వేయబడక మునుపే అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అనగా నీవు కావాలని దేవుడు కోరుకున్నది శాస్త్రవేత్తల అంచనాలలో చూస్తే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను కావాలని కోరుకున్నాడన్న సంగతి ఈ రోజు నువ్వు గ్రహించుట ఎంతైనా అవసరం. ఒక్కసారి మీ బైబిల్లో మనం వ్రాయబడి ఉన్నామో లేదో అన్నది తెలుసుకోవాలి అనుకుంటే హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే కాబట్టి ఆయన ఈ లోకమందు యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. 5వ వచనములో నాకు ఒక శరీరమును అమర్చితివని, 7వ వచనములో నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. అనగా యేసుక్రీస్తు వలె ఆదాము మొదలుకొని ఈనాటి వరకు భూమి మీద పుట్టిన విశ్వకోటి మానవులంతా వ్రాయబడి ఉన్నారు అని అర్థమవుతుంది. వ్రాయబడి ఉండకపోతే నువ్వు జన్మించవని, దేవుని గ్రంథములో నీవు వ్రాయబడకపోతే మానవ జన్మ అన్నది నీకు సంభవింపదని ఈ సమయంలో నువ్వు గుర్తు చేసుకోవాలి. వ్రాయబడిన ప్రకారము శరీరాన్ని ధరించుకొని లక్షలాది కోట్లాది కణాలలో తండ్రి గర్భము నుండి తల్లిలోనికి ప్రవేశించిన నీ ఒక్కడవే, నీ ఒక్కతవే మాత్రమే ఈ శరీరాన్ని ధరించుకోవటానికి కారణం. నీవు వ్రాయబడి ఉన్నావని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆవేశాన్ని ఆపుకోలేక తల్లి తండ్రి కని పారేస్తున్నారు అని దిక్కుమాలుని కవులున్న ఈ ప్రపంచంలో నీవు జన్మించటం ఒక విశేషమైన సంగతి. దేవుని పిల్లలారా, నీ జన్మకు కారణం నీ పరలోకపు తండ్రి. ఆయన వలనే తల్లి తండ్రి గర్భము నుండి తల్లిలోనికి ప్రవేశించిన నీవు మానవ ఆకారాన్ని ధరించుకొని భూమి మీద కోటానుకోట్ల పువ్వులు ఎలాగో రాలిపోతున్నాయో మామిడి చెట్టు నుండి, ఆ పువ్వులో లేక ఆ పిందులలో రాక ఫలాలుగా నువ్వు నిలబడగలుగుతున్నావు, తల్లి అండంతో ఫలదీకరణం చెంది మానవ దేహాన్ని సంపాదించుకున్నావు అన్నది నిజం. అలాగే మరొక వచనాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసి ముగించబోతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్నవారు విప్పి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. యేసుక్రీస్తు కొరకు వ్రాయబడిన ప్రకారము సిలువలో మరణించి సిలువనెక్కి ప్రపంచంలో ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఏ దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాసుకున్నాడో ఆ యేసు తండ్రి కలలు పండించే నిజమైన ప్రియకుమారునిగా భూమి మీద ఉంటే ఆ తండ్రి కుమారునిగా పిలువబడిన మరొక కుమారుడైన ఇస్కరియోతు వ్రాయబడిన ప్రకారము కాక ఆ యేసుక్రీస్తునే అప్పగించి దేవుని సంకల్పానికి భిన్నంగా తన బ్రతుకును కడముట్టించుకున్నాడని బైబిల్లో వ్రాయబడింది. దేవుని సంకల్పాన్ని నెరవేర్చని ఇస్కరియోతు యూదా తన ప్రాణాన్ని ఉరిపోసుకుని తీసుకున్నాడన్నది బైబిల్ చెప్పిన నిజం. ఓ ప్రియ సోదరి, ఓ ప్రియ సోదరుడా, ఈరోజు నీ జన్మకు కారణం తండ్రి సంకల్పం. తండ్రి గ్రంథములో వ్రాయబడిన నీవు, తండ్రి సంకల్పములో ఉన్న నీవు మానవునిగా మానవ జన్మకు పరమార్థాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో దేవుడు పంపగా భూలోకానికి వచ్చిన మనిషివు నీవు. కనుక ఈరోజు నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావా లేక ఒక ఇస్కరియోతు యూదావలే నీ బ్రతుకు గమ్యము తెలియక భూమి మీద మరి దేని కొరకో బ్రతుకుతున్నావో ఒక్కసారి నీవు ఆలోచించుట ఎంతైనా అవసరం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు బాధతో మనోవేదనతో అన్న మాట ఏంటో తెలుసా, అట్టి మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. పుట్టి దేవుని సంకల్పాన్ని నెరవేర్చక నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయే కంటే ఆదిలో నేను మరణిస్తే పుట్టుకలోనే లేక తల్లి గర్భము నుండే రక్తపు గడ్డగా నువ్వు జారిపోతే లేక పుట్టి ఉండని ఎడల నీకు మేలు అన్నాడు. పుట్టి దేవుని కొరకు పనికిరాని నీవు పుట్టిన తరువాత దేవుని కొరకు పనికి రావాలన్నది నిజమైతే, పుట్టి దేవుని కొరకు పనికి రాకుండా పోతే పుట్టి దేవుని కొరకు బ్రతకాలన్నదే దేవుని సంకల్పం. నిత్య జీవానికో నిత్య నరకానికో నిన్ను నీవే నిర్ణయించుకో.
తరువాయి భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. సెలవు. ప్రేక్షక మహాశయులకు నమస్కారములు. ఈ రెండవ కార్యక్రమంలో మానవుని జన్మ రహస్యం రెండవ భాగాన్ని వాక్యము నుండి చూద్దాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం ప్రారంభము నుండి కొన్ని వచనాలను పరిశీలిద్దాం. 127 కీర్తన గ్రంథం ప్రారంభము నుండి కొన్ని వచనాలను పరిశీలిద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలకాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తీర్చుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చీయున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. సహజంగా నేటి ప్రపంచంలో ఈ వాక్యం చదవబడినప్పుడు క్రైస్తవులకు కలిగించే ఆలోచన ఒక్కటే, ఇల్లు కట్టుకునేటప్పుడు, స్థలం కొనుక్కునేటప్పుడు లేక మరి ఇతరత్ర లోక సంబంధమైన కట్టడ కార్యక్రమాలలో ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని వ్రాయబడి ఉన్నది కదా. మరి అలాగైతే ఆ యెహోవా ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాను అని ఎవరైనా ఈ ప్రపంచంలో దేవుణ్ణి నమ్మని వారు అంటే, నీవు నమ్ముకునే దేవుడు ఆయనకి ఎవరో తెలియదని అంటే, వారికి నువ్వు చెప్పే సమాధానం ఏంటో ఈ సమయంలో ఆలోచించాలి. మీ యెహోవా ఎవరో నాకు తెలియకపోయినా నేను ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాను అన్నప్పుడు ఈ వాక్యం నీ కట్టడం దగ్గర చదివించటం ఎంతవరకు సమంజసమను ఆలోచించు. నీ సిమెంటు, నీ ఇటుక, నీ రాయి, నీ ఇసుక, నీ స్టీలుతో నువ్వు అంతస్తుల భవనాన్ని నువ్వు కట్టుకొని అది యెహోవా కట్టించిన ఇల్లు అనటం న్యాయమని మీరు అనుకుంటున్నారా? తరతరాలుగా అనేక సంవత్సరాలుగా పెద్దలు అనుకున్న వాళ్ళే ఈ వాక్యంలో అనేక పొరపాట్లు చేస్తున్నారు అని ఈరోజు మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా కట్టిన ఇల్లు అనగానే మనుషుడు కట్టుకున్న ఇంటితో ఏ సంబంధమూ లేదు. దేవుడు ఒక ఇంటిని కట్టాడని, ఆ ఇంటిని మానవ మాత్రుడన్నవాడు నిర్మించలేడని, అది దేవుడు మాత్రమే కట్టగలడని దేవుడు రాయించిన మాట ఇది. కనుక ఒక్కసారి యెహోవా కట్టిన ఇల్లు ఎలా ఉంటుందో, అది మానవుడు ఎందుకు తయారు చేయలేడో, దాని గొప్పతనం ఏంటో ఒక్కసారి మీ బైబిల్ విప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని పరిశీలించండి. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తుంటే ఒక మహోన్నతమైన సంగతి మనకు తెలుస్తుంది. కారణం, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిల్ సమాధానం చెప్పాలే తప్ప బైబిల్కు నీ సొంత ఆలోచన జోడించి చెప్పకూడదు. కనుక కీర్తన 127లో యెహోవా కట్టిన ఇల్లు ఏదని క్రొత్త నిబంధనలో హెబ్రూ గ్రంథకర్త 3వ అధ్యాయము 6వ వచనంలో రాయించాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అని అక్కడ వ్రాయబడింది. కనుక యెహోవా కట్టిన ఇల్లు నీవు కట్టిన ఇల్లు కాదు, అది యెహోవా కట్టిన ఇల్లు. మానవ దేహం దేవుని ఆలయం. మానవ దేహాన్ని దేవుడే నిర్మించాడు. అందుకే బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరు ఎరుగరా అని అంటున్నాడు. కనుక మానవ దేహం దేవుని ఆలయం. దేవుడు నిర్మించుకున్న
ఆయన ఆలయమే మానవ దేహం కనుక 1500 కోట్ల సంవత్సరాల కృతమే లోకం పుట్టక ముందే జగత్తు పునాది వేయబడక ముందే ఈ దేహం కావాలని దేవుడు కోరుకున్నాడు ఇది యెహోవా కట్టిన ఇల్లు మానవుడు దీనిని కట్టలేడు ఈ లోకంలో ఒక ఇంటిని నిర్మించాలంటే ఒక ఇంజనీర్ సుమారు ఒక 100-200 డిజైన్లు తయారు చేయగలడు అలాగే ఈ లోకంలో ఒక కళాకారుడు ఒక బొమ్మ గీసిన తరువాత అలాంటి రకరకాల బొమ్మలను ఒక 200-300 గీయగలడు కానీ ఎక్కడో ఒక చోట ఆ బొమ్మల్లో పోలికలు ఏర్పడతాయి ఒక బొమ్మ మరో బొమ్మతో కలిసిపోయే అవకాశం ఒక ఇంజనీర్ గీసిన డిజైన్ మరొక డిజైన్ తో కలిసిపోవడం జరుగుతూ ఉంది కానీ ఈ రోజు ప్రపంచ జనాభా 600 కోట్లు 600 కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కరు మరొక్కరిని పోలటానికి వీల్లేదు ఎందుకంటే ఒక గర్భాన పుట్టిన కవలలిద్దరూ ఒకే రకంగా మనకు కనిపించినప్పటికీ వారిలో ఎక్కడో ఒక తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుని పిల్లలారా ఇక మరొక విశేషమైన సంగతి బైబిల్లో రాయబడింది ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని గాని మనం చూసినట్లయితే చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు ఈ విషయం ఈ లోకంలో ఉన్న శాస్త్రవేత్తలను అడిగినా వాళ్ళు మీకు సమాధానం చెబుతారు కావున చూలాలి గర్భంలో ఎముకలు ఎదిగేది ఎవ్వరికీ తెలియదు విశేషం ఏంటంటే పిండోత్పత్తి శాస్త్ర ప్రపంచాన్ని మనం ప్రశ్నిస్తే తండ్రిలో నుండి వెలువడిన లక్షలాది కణాలలో ఒక కణం మాత్రమే ఫలదీకరణం చెందుతుంది తల్లి అండంతో ఆ ఒక కణమే విభజన ప్రారంభమవుతుంది ఒక కణము 100 కణాలుగా 1000 కణాలుగా లక్షల కణాలుగా కోట్ల కణాలుగా విడిపోతుంది ఒకే కణం విభజన చెంది కోట్లాది కణాలుగా మారిపోయి కొన్ని కణాలు చర్మంగాను కొన్ని కణాలు ఎముకలుగాను కొన్ని కణాలు మాంసముగాను కొన్ని కణాలు నరములుగాను మారిపోతాయి ఒకే కణానికి ఇన్ని కోట్ల కణాలుగా మారాలన్న జ్ఞానము ఇన్ని కోట్ల కణాలలో కొన్ని మాత్రమే చర్మంగా మారాలని కొన్ని మాత్రమే ఎముకలుగా మారాలని కొన్ని మాత్రమే మాంసముగా మారాలని కొన్ని మాత్రమే నరములుగా మారాలని వాటికి ఎలా తెలుసు ఇది పిండోత్పత్తి శాస్త్ర ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న ఒకే కణం తండ్రిలో నుండి ప్రారంభమైన ఈ కణం తల్లి కణం తల్లి కణంతో ఫలదీకరణం చెందిన తరువాత ఒక మానవ జీవితం ఆరంభమవుతుంది మానవ శరీరంలో ఉన్న అవయవాలు చూస్తుంటే అనేక రకరకాల అవయవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ అవయవాల్లో కొన్ని కఠినంగాను కొన్ని మెత్తగా సాగేవి గాను కొన్ని మెత్తగా చిదిగిపోయేవి గాను కనబడుతూ ఉంటాయి ఇవన్నిటిని మనం ఆలోచిస్తుంటే ఏదో ఒక మార్పు శరీరంలో మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉన్నది అని మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు శాస్త్ర ప్రపంచానికే తెలియని సంగతులు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉండటం విశేషం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అందులో ఒక మహోన్నతమైన సందర్భాన్ని దేవుడు గుర్తు చేశాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనం చూడండి నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనిషి మాంసము వేరు మురగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు కనుక ఈ లోకములో ఉన్న అనేక శరీరాలను చూస్తుంటే అన్నీ ఒకటిగా లేవు అన్ని రకరకాల శరీరాలతో రకరకాల రుచులతో రకరకాల ఆకారాలతో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపిస్తుంది మానవ దేహం అంటే కారణం దేవుడు నిర్మించిన ఈ దేహం మానవుడు నిర్మించలేడు గనుక దేవుని కార్యక్రమాలను మానవుడు చేయలేడు గనుక దేవుని కార్యక్రమాలలో ఉన్న గొప్పతనం మనిషికి తెలియదు గనుక దేవుని పిల్లలారా అదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో వివరిస్తూ ఉన్నాడు
నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తటలేదు. అందుకే ప్రసంగిలో చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో నీకు తెలియదు అన్నాడు దేవుడు. కనుక మానవ ఆకారం దేవుడు నిర్మించిన దేవాలయమని సంకల్పములోని భాగమని వ్రాయబడిన వారని మనకు బైబిల్ బోధిస్తూ ఉంది. మానవ జన్మ వెనకాల ఉన్న పరమార్థం మానవ జన్మ వెనకాతల ఉన్న గాథ మనం ఆలోచిస్తే ఏ కవుల కళల్లో రానిది పండితుల పాండిత్యంలో లేనిది అభ్యుదయాల అంగడిలో దొరకనిది నిజమైన వాస్తవమైన యథార్థమైన గాథ అని బైబిల్ బోధిస్తూ ఉంది. ఇకపోతే బైబిల్లో ఒక మహోన్నతమైన సంగతి వ్రాయబడింది. యోబు గ్రంథము 10వ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు మీరు చూసినట్లయితే కొన్ని మహాసంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8-9 వచనాలను చూస్తే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి అంటున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. 9వ వచనం జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. 10వ వచనాన్ని చూడండి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. 11వ వచనం చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. శరీరములో ప్రధానమైన 4 పదార్థాల గురించి ఇక్కడ వ్రాయబడింది. 11వ వచనంలో చర్మము మాంసము ఎముకలు నరములు. దేవుడు మానవ శరీరాన్ని నిర్మించటంలో జిగటమన్నుగానున్న మనిషిని నిర్మించాడు అని, ఆయన హస్తములే అవయవ నిర్మాణము చేసినవని, పాలు పోసినట్లుగా జున్నుగడ్డ పేరబెట్టినట్లుగా ఒక ఆకారాన్ని ఒక మానవ ఆకారాన్ని దేవుడు నిర్మించాడు అని, 11వ వచనంలో చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ ఒకే కణ విభజన వలన శరీరములోని ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి ఈ 4 కూడా మానవ శరీరాన్ని తయారు చేయటానికి ఉపయోగపడినవని, వీటిని భూమి యొక్క అగాధ స్థలములలోనున్న మట్టిని తీసినట్లుగా బైబిల్లో కీర్తన 139వ అధ్యాయములో వ్రాయబడింది. 15వ వచనం చూడండి. కీర్తన 139:15 ఒకసారి మీరు చూడండి. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటే మానవ దేహానికి అవసరమైన ఈ మట్టిని భూమి యొక్క అగాధ స్థలములలో నుండి దేవుడు తీయగా మానవ ఆకార నిర్మాణం జరిగినది అని, మొదటి మానవ ఆకార నిర్మాణం గురించి మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మంటితో నరుని నిర్మించి అని వ్రాయబడినది. నేల మంటి అనగానే భూమి యొక్క అగాధ స్థలములలోనికి దేవుని హస్తములు వెళ్ళి మానవ అవయవ లేక ఆకార నిర్మాణాన్ని చేశాయని చెబుతూ ఉంది బైబిల్. ఇకపోతే శాస్త్రాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే భూమి మీద సగటు ఉష్ణోగ్రత 68 డిగ్రీలు ఫారెన్హైట్ ప్రతి 1000 అడుగులు భూమిలోనికి త్రవ్వుకుంటూ మనం వెళితే ప్రతి 1000 అడుగులకి 16 డిగ్రీలు ఫారెన్హైట్ పెరుగుతూ ఉంటుంది. అలాగూ 1.5 మైళ్ళు లోతునకు భూమిలోనికి త్రవ్వుకొని వెళితే అక్కడ నీరు మండిపోయే పరిస్థితి లేక నీరు సలసల మరిగే పరిస్థితి లేక వేడి భూమి యొక్క 1.5 మైళ్ళ లోతున మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 30 మైళ్ళు భూమిని త్రవ్వుకుంటూ లోపలికి వెళితే అక్కడ శిలలు కూడా ద్రవించిపోయే భయంకరమైన వేడి ఉంటుంది అని మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లలారా, మరి
భూమి యొక్క పరిస్థితిని మనం ఆలోచిస్తే భూమి లోపలి భాగం అంతా మంటలతోనూ శిలలు కరిగిపోయే భయంకరమైన వేడితోనూ ఉంటుంది అని శాస్త్ర ప్రకారంగా మనం చెప్పగలం. అనగా 2000 భూమి భూమి భూమిలో 30 మైళ్ళ లోపలకు గాన మనం వెళ్ళినట్లయితే 2200 డిగ్రీలు ఫారెన్హీట్ నుండి 3300 డిగ్రీలు ఫారెన్హీట్ వరకు మండిపోతూ ఉంటుంది. ఈరోజు అక్కడక్కడ పగిలిపోతున్న అగ్ని పర్వతాలను మనం చూస్తుంటే పర్వతం పేలిపోయిన తరువాత బయటికి వచ్చే పొగలు సెగలు లేక మట్టి మండిపోతూ లావాల మరి కొండల అంచులకు ప్రవహించడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా లోతులలోనికి భూమి యొక్క అగాధ స్థలములలోనికి వెళితే అక్కడ భయంకరమైన మంటలతో భూమి రగిలిపోతుంది అని ఏనాడో శాస్త్రానికి తెలియని రోజుల్లోనే దేవుడు బైబిల్లో యోబు గ్రంథము 28:5 ఈ విధముగా వ్రాయబడినది. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అంతా అగ్నిమయమై ఉండును. బయటకు ఎన్నో సముద్రాలు ఎన్నో పచ్చటి అరణ్యాలు మనకు కనిపించిన లోపలి భాగం అంతా భూమి లోపల భాగం అంతా మండిపోయే భయంకరమైనటువంటి అగ్ని సెగలతో అగ్ని జ్వాలలతో ఉంటుంది అని అలాంటి మండిపోతున్న జికట మన్నుగానున్న నన్ను తీసి నీవు పేరబెట్టితివి అంటున్నాడు. అనగా ఈ మానవ ఆకార నిర్మాణం ఎంత గొప్పదో అది మానవుడు కట్టలేడు అని అది దేవుడు మాత్రమే కట్టగలడు అని చెప్పవచ్చు ఈ సందర్భంలో. ఇకపోతే ఈ ప్రపంచ మానవ జ్ఞానానికి అందని మరో విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను. యోబు గ్రంథము 37వ అధ్యాయంలో మానవుని యొక్క రూపకల్పనలో ఆయన వేసిన ముద్రను మీరు చూడగలరు. ఇక్కడ యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూడండి. మనుష్యులందరూ దేవుని యొక్క సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ప్రతి మనుష్యునికి ఆయన ముద్ర వేశాడు, ప్రతి మనుష్యుని ఆయన బిగించాడు, ఆయన చేతులను బిగించి ముద్ర వేశాడు అని వ్రాయబడింది. ఈరోజు ప్రతి వాణి వేలి ముద్రలను మనం చూసినట్లయితే అది గొప్ప ఆశ్చర్యం. ప్రపంచంలో ఒక మనిషి వేలి ముద్రలు మరి ఒక మనిషి వేలు ముద్రలతో కలియటానికి వీల్లేదు. ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద హంతకులను గుర్తించాలన్నా లేదా గొప్ప గొప్ప వారిని గుర్తించాలన్నా వేలి ముద్రలు మాత్రమే సాక్ష్యాధారాలు. సంతకాన్నైనా ఒకరు ఫోర్జరీ చేయగలరు, రూపాన్నైనా ఒకరు మరొక మేకప్లో తయారు చేయగలరు, కానీ వేలి ముద్రలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మానవ జ్ఞానం మరి ఒకటిగా చేయలేదు అని మనకు కనబడుతుంది. దేవుని పిల్లలారా, బైబిల్లో సుమారు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో యోబు గ్రంథం రాయబడింది. అనగా నేటికి 2400 సంవత్సరాలు సుమారు అని 3400 సంవత్సరాలు అని మనం చెప్పవచ్చు. ఇంతకాలం క్రిందటే దేవుడు తన మహాజ్ఞానాన్ని మానవ ఆకార నిర్మాణంలో ప్రవేశపెట్టాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ రూపాన్ని, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ దేహాన్ని లేక యెహోవా కట్టిన ఈ దేవాలయాన్ని దేవునికి నీవు ప్రతిష్ఠించావా లేదా నీ సొంత కార్యక్రమాల కొరకు ఉపయోగించుచున్నావో ఈవేళ ఒక్కసారి ఈ ప్రసంగం విన్న తర్వాత నువ్వు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 13వ వచనాన్ని కానీ మీరు చూసినట్లయితే మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవనం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతిని నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని వ్రాయబడింది. ఈ అధ్యాయములో దుర్నీతి సాధనములుగా అన్న దగ్గర ఒక చిన్న అంకె వ్రాయబడింది. ఫుట్నోట్లో దానికి అర్థం ఏ విధంగా గ్రంథకర్త రాశాడో చూడండి. మూల భాషలో ఆయుధములుగా అనుంది. ఆయుధములు కానీ దేవుడు అనుగ్రహించిన, దేవుడు కట్టిన ఈ దేవాలయం దేవుని కొరకు సిద్ధపరచకుండా ఈరోజు గురి తప్పని ఒక మానవ బాంబుగా ఈ ప్రపంచం తయారు చేసింది. ఈరోజు
ఒక అణు బాంబు గాని ఒక న్యూట్రాన్ బాంబు గాని ఒక హైడ్రోజన్ బాంబు గాని ఒక బయాలజికల్ బాంబు గాని నువ్వు అనుకున్న గురిని ఒకవేళ తాకలేదో తాకలేదేమో అన్న సందేహంతో మనిషినే ఒక బాంబుగా తయారు చేశారు ఒక రాజీవు మరణించడానికి ఒక మానవ బాంబు ఉపయోగించబడిందన్న సంగతి మీకు తెలుసు ఈ రోజు వా అనుకున్న వారిని సాధించడానికి కక్షలతో కార్పణ్యాలతో మరణ హోమాన్ని జరుగుస్తున్న నేటి ప్రపంచ చరిత్రను మీరు చూసినట్లయితే అనుకున్న దానిని సాధించడానికి మానవ దేహమే ఒక భయంకరమైన గురితప్పని బాంబుగా తయారైంది ఈ రోజు ఉగ్రవాదులు లేక ఈ రోజు అనేక మంది టెర్రరిస్టులు అనే వాళ్ళు ప్రపంచాన్ని కుదుపు వేస్తున్నారు మరి ఈ గత కాలంలో సెప్టెంబర్ 11న జరిగిన ఆ మానవ బాంబుల తాకిడికి న్యూయార్క్ పట్టణం ఎలా కదిలిపోయిందో నేను మీకు చెప్పనవసరం లేదు ఎక్కడో దూరాన న్యూయార్క్ సిటీలో ఉన్న టవర్స్ను కూల్చడానికి ఒక మానవ బాంబు తన శరీరాన్నంతటిని బాంబులు కట్టుకొని భయంకరంగా ఢీకోవటం వలన అనేక మంది చావుకి ఖరీదైన భవనాలు మరి కూలిపోవటానికి కారణమయ్యాయి ఈ రోజు అనేక రాజకీయ పార్టీలు గాని ప్రతిపక్ష నాయకులు గాని శత్రువులుగా మనిషికి మనిషే శత్రువుగా మారిపోయి ఈ రోజు ప్రపంచ చరిత్రనే రక్తంగా మార్చేస్తూ ఉన్నారు దానికి కారణం దేవుడు కట్టిన పవిత్రమైన ఈ మానవ దేహమైన దేవాలయాన్ని మానవుడు తన తుచ్చమైన కోరికలను తీర్చుకోవటానికి 60-70 సంవత్సరాల ఈ చిన్న పాప భూయిష్టమైన ఈ మానవ జీవిత కోరికలను నెరవేర్చుకోవటానికి మనుష్య దేహాలను లేక ముక్కు పచ్చరారని అమాయక చిన్న చిన్న పిల్లలను మానవ బాంబులుగా ఉపయోగించుకుంటున్నారు టెర్రరిస్టులుగాను భయంకరమైన శత్రువర్గాలుగాను మారిపోయి మనుషులను మనుషులనే పొడుచుకు చచ్చిపోతున్న రోజులు దేవుని పిల్లలారా దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని దేవుని కొరకు అర్పణ చేస్తావా లేక మానవ నాశనానికి ప్రపంచ వినాశనానికి దీన్ని బాంబుగానే ఉంచుతావో నీవే నిర్ణయించుకో సెలవు